డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు విచారణలో పోలీసులకు ఏం చెప్పారు? సుబ్రహ్మణ్యంను చంపేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు వార్నింగ్ ఇచ్చాడా? 2 లక్షలతో నోరు ముయించేందుకు ప్రయత్నించాడా? సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై తయారు చేసిన రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడలోని ప్రత్యేక మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు మే 23న పోలీసులు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అనంతబాబు సుబ్రహ్మణ్యంను చంపేసిన తర్వాత మృతదేహాన్ని అప్పగించే సమయంలో కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగాడు. డెడ్ బాడీని తీసుకెళ్తే 2 లక్షల రూపాయలు ఇస్తానని, లేకపోతే కాలు చేయి తీసేస్తానంటూ వార్నింగ్ ఇచ్చినట్లు వెల్లడైంది. హత్యకు కారణాలపై కుటుంబ సభ్యుల నుంచి భిన్న ఆరోపణలు వినిపిస్తుంటే సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ మధ్య మాటామాట పెరిగి చంపినట్లు ఎస్పీ వెల్లడించారు. బాధిత కుటుంబం ఆరోపణ, నిందితుడి వాంగ్మూలం పరిగణలోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తన భర్త మరణానికి కారణాలు అడిగితే తాను చెప్పినట్లు చెయ్యకపోతే మరిదిని కూడా చంపుతానంటూ బెదిరించాడని మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలోనే బంధువులు అక్కడికి రావడంతో అనంతబాబు తన భర్త శవాన్ని కారులో వదిలి పారిపోయాడని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ డీఎస్పీకి వివరించారు. నేరం ఒప్పుకోలు వాంగ్మూలం ఆధారంగా 4 ప్రాంతాలకు వెళ్లి అక్కడి వివరాలు పరిశీలించామని డీఎస్పీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా మే 23న పండూరు రోడ్డులో వాటర్ ట్యాంకు దగ్గర ఎమ్మెల్సీ అనంతను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి i13 గోల్డ్ కలర్ యాపిల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబీకులను హెచ్చరిస్తూ ఫోన్ చేశారనే ఆరోపణలు, అనంతబాబు రహస్యాలు తెలుసనే కారణంతోనే హత్య చేశారన్న నేపథ్యంలో కాల్ డేటాతో పాటు సెల్ఫోన్లో నిక్షిప్తమైన సమాచారం కీలకం కానుంది.